Hayır, ilginç bir tapmadı ya. Bana ne lağıt Rakesh? BF. Glass. బండి గ్లాసులు ఏవి మారలేవు సార్, గ్లాసులు ఒరిజినల్. లోపల సీట్లు అయితే జోరు ఉన్నాయి. డోర్ ప్యాడ్ కింద లైట్గా ఇట్లా ఇక చూడు సార్, చిన్నగా సెదల్ సారీ రస్టింగ్ వచ్చినట్టు కనబడుతుంది. ఈ ప్యాడ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది వెనకాల టైర్ ఇక్కడ కూడా వచ్చింది. డోర్ ఒరిజినల్. గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్. మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ సార్, ఇది బేసిక్ మోడల్ బండి. డిక్కీ దగ్గర ఒక డెంట్ ఉంది. డిక్కీ డోర్ ఒరిజినల్. స్టెప్ని టైర్ కూడా ఓకే ఉంది. డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు. ఈ డోర్ కూడా ఒరిజినల్. ప్రతి డోర్కు ఈ డోర్ ప్యాడ్లు ఏవైతే ఉన్నాయో ప్యాడ్ల కింద రస్టింగ్ క్లియర్ కనబడుతుంది సార్. ఈ డోర్ కూడా ఒరిజినల్. దీనికి కంపెనీ నుంచి పవర్ విండోస్ రావు, కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు. రెండు పవర్ విండోస్ ఉన్నాయి, వెనకాల మాన్యువల్ ఉంది. 92,091,241 ఉంది రీడింగ్, ఒరిజినల్ కాదు, రీడింగ్ ట్యాంపరింగ్ అయింది. ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి. ముంగట రెండు టైర్లు 70% ఉన్నాయి. రైట్ సైడ్ పుట్రోస్ కాడ చిన్న డెంట్ ఉంది. అడ్డపట్టి ఒరిజినల్. ఈ బంపర్ రీప్లేస్ అయింది, ఈ బంపర్ షోరూమ్ నుంచి వచ్చింది కాదు. లెఫ్ట్ సైడ్ అప్ రన్ ఓకే, బానట్ ఒరిజినల్. షోరూమ్ బానటే ఉంది. రైట్ సైడ్ అప్ రన్ ఓకే ఉంది, రైట్ సైడ్ సేసి ఓకే. టైమింగ్ చేంజ్ అయింది సార్, షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేంజ్ లేదు. ఇంజన్ ఓపెన్ కాలే, ఇంజన్ ఒరిజినల్ ఉంది. వర్షం వస్తుంది తొందరగా. ప్రైజ్ ఎంత శివ? నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాత్రం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. ఈరోజు 7 May 2024 మంగళవారం ఈరోజు విడుస్తుంది బండి. ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చి నెంబర్ చేంజ్ అయింది. ఢిల్లీలో టాక్సీ ప్లేటు, ఇక్కడ ఓన్ ప్లేట్ అయింది. 2015 January మ్యానుఫ్యాక్చరింగ్, ఫిబ్రవరి రిజిస్ట్రేషన్. మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ బేసిక్ మోడల్ బండి. దీనికి కంపెనీ నుంచి పవర్ విండోస్ ఏం రావు, నార్మల్ విండోసే ఉంటాయి నాలుగు కూడా. కానీ కస్టమర్ ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ పెట్టించుకున్నాడు. ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. డీజిల్ బండి, 1248 cc డీజిల్ ఇంజన్. టైమింగ్ చేంజ్ అయింది బండికి. ముంగట రెండు టైర్లు 70% ఉన్నాయి, వెనకాల టైర్లు 40% ఉంటాయి. స్టెప్ని కూడా 40% ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే. బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్. బంపర్లు మాత్రం రిప్లేస్ అయినాయి. ఢిల్లీలో ఎల్లో బోర్డు, తెలంగాణలో వైట్ బోర్డు అయింది. 2015 1వ నెల తయారైంది. 2015 2వ నెల రిజిస్ట్రేషన్ అయింది. 2030 2వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. బండికి లోన్ వస్తుంది, మన లోన్ కూడా పోవచ్చు. కస్టమర్ ధర 475,000 చెప్తుండు. అంతేనా? 475,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ బేసిక్ మోడల్ బండి. దీనికి షోరూమ్ నుంచి పవర్ విండోస్ రావు సార్. కస్టమర్ రెండు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ పెట్టించుకున్నాడు. వెనకాల మాన్యువల్ ఉంటుంది. ఒక గ్లాస్ మారలే, ఒక పీస్ మారలే. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు డోర్ల ప్యాడ్ లోపల లైట్గా రస్టింగ్ వచ్చింది. అది కూడా నేను మీకు చూపెట్టిన. టైమింగ్ చైన్ చేంజ్ అయింది. రీడింగ్ 92,000 ఉంది, అది జెన్యున్ కాదు. టైమింగ్ చైన్ మారిందంటే 100,000 దాటిన తర్వాతనే మారుతుంది. 100,000 లోపు వేసుకొని మన దగ్గర తీసుకొని వచ్చిండు. కస్టమర్ ధర 475,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ బేసిక్ మోడల్, 2015 February రిజిస్ట్రేషన్. 2030 February వరకు జీవితకాలం ఉంటుంది. ఇన్సూరెన్స్ ఉంది. కస్టమర్ ధర 475,000. బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చుట్టూ వీడియోలో బండిని వస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ ఉన్నాయి. ఎవరికన్నా ఒకరు కాల్ చేయని ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తే డీలోకి అయితే మాకు 10,000 కమిషన్ ఇవ్వాలి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. బండి చుట్టూ తిరిగి సూపర్.
అదే సత్యం అట్లే.